సత్తుపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన 48 గంటల బంద్ రెండో రోజుకు చేరుకుంది. సత్తుపల్లిని జిల్లాగా ప్రకటించాల్సిందేనంటూ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్కు అందరూ స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. ఈ రోజు బంద్కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు సండ్ర వెంకట వీరయ్య జేఏసీ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. డిపో ఎదుట బయట ఇచ్చారు. బస్సులు రాకుండా అడ్డుకున్నారు. సత్తుపల్లికి అన్యాయం జరిగిందని, సత్తుపల్లిని జిల్లాగా ప్రకటించాల్సిందేనని నినాదాలిచ్చారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు సండ్రతో పాటు జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆకాంక్ష కోసం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక ప్రాతిపదికన జనాభాన భౌగోళిక వైశాల్యమా ఏం తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో సిరిసిల్ల కంటే సత్తుపల్లి తీసుకునే విధంగా ఉంది. ఇది నియోజకవర్గ కేంద్రం, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అషురాపేటలో వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, సత్తుపల్లిలో బెటాలియన్ ఉంది, సింగరేణి గన్లు ఉన్నాయి. అందుకనే సామాజికంగా, ఆర్థికంగా, భౌగోళికంగా అన్ని విధాల సత్తుపల్లి జిల్లా కేంద్రం చేయడానికి వీలుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది, సత్తుపల్లిని జిల్లా కేంద్రంగా మీరు ప్రకటించండి, ఈ సత్తుపల్లి ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చమని మేము విజ్ఞప్తి చేస్తాం.